ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని? బుకింగ్ తెరిచాక పని పడలేదు. ఈ మేనేజర్ అవతారం గీడు ఎక్కడ చేర్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాక రా, కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు, గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నానరా? నీ కృష్ణుడిలా ఉన్నావు. అయినా కృష్ణుడికి మేసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశారు. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. అన్నమయ్య. నాగార్జున. లక్ష్మీ నరసింహ. బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వేయవలసిన వేషం. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్ర బస్సు ఎక్కొచ్చాను, కానీ తొక్కేశారా? తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా? అయినా ఈ తప్పందరికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను. ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు మనం టికెట్ లేవడం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇంకా పెద్దదిలేండి. సరేగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? అబ్బో మామూలు జలసి కాదు, లారా జలసి. అన్నయ్య డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటి అన్నయ్య? అన్నయ్య నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అన్నయ్య ఇప్పుడు చూడు, ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే అమ్మ నాన్నలకు దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్సవ కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఇప్పుడు చూడు. కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుగాను. ఒప్పుకొని తీరాలి సార్, అవతల వాళ్ళకి నేను మాటిచ్చాను. ఎవరికి? ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాటిచ్చాను సార్, తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా పరువు పోతాయా? అదేంటి? ఈ మధ్య నా కూతురు వెనకెళ్ళెవడో పడుతున్నాడయ్యా. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో కూడా ఎవడన్నా? కాలేజీలో అంత మాత్రం కూడా ఎవడలేడు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా
కాలేజీలు ఎక్కిరని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏడు సార్ సందేహిస్తారు. అసలు మనం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును నేనేమో తండ్రిని. నిజమే, అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు, వాడు నన్ను వదలడు, మధ్యలో నన్ను ఎరికిచ్చారు. వాడెవడు? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్, వస్తాను. ఆగండి, మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది, రాసండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరికితన్నాను సార్. అదే, నాకేదో ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తాయి నన్ను అడుగుతాడు. నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అరే, అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? Don't say like that. Raju, get it pen, ma. Okay. He will come within 10 minutes, okay? No problem. Please. Come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. Please.